తెలంగాణలో గొర్రెల పంపిణీ పథకంలో అక్రమాల కేసులో మనీ లాండరింగ్ జరిగినట్లు ఈడీ భావిస్తోంది. రంగంలోకి దిగిన కేంద్ర ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మనీ లాండరింగ్ నిరోధక చట్టం పీఎంఎల్ఏ కింద విచారణ చేపట్టనుంది. గొర్రెల కొనుగోళ్ల పేరిట దాదాపుగా 700 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందన్న ఆరోపణలపై ఇప్పటికే ఏసీబీ పలువురిని అరెస్టు చేసి విచారణ చేస్తోంది. అయితే మనీ లాండరింగ్ కోణంలో ఇప్పుడు ఈడీ రంగంలోకి దిగింది. జిల్లాల వారీగా లబ్ధిదారుల పేర్లు, వారి చిరునామాలు, ఫోన్ నెంబర్లు, బ్యాంక్ ఖాతాల వివరాలు తదితర సమాచారం ఇవ్వాలని ఈడీ కోరింది. గొర్రెల కొనుగోళ్ల కోసం సమాఖ్య నుంచి ఏ జిల్లాల అధికారుల ఖాతాల్లో నిధులు జమ చేశారో వారి వివరాలు, ఆయా బ్యాంకు ఖాతాల సమాచారం, లబ్ధిదారుల వాటాగా జమ చేసిన నిధులు ఏ ఖాతాలలో జమ అయ్యాయి సమగ్ర వివరాలు ఇవ్వాలని ఈడీ కోరింది. దీని మీద మరింత సమాచారం మా క్రైమ్ రిపోర్టర్ నిర్మల అందిస్తారు. నిర్మల చెప్పండి, గొర్రెల స్కామ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయని సమాచారం ఉంది, అప్డేట్స్ ఏంటి? ఇప్పుడు గొర్రెల స్కామ్ కి సంబంధించి మాత్రము మరి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా వరకు గట్టి నిఘా పెట్టిందని కూడా తెలుస్తుంది. అంతేకాదు మరి ఈ గొర్రెల స్కామ్ కి సంబంధించి కూడా ఇంతకుముందు కూడా నలుగురిని కూడా అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఆ నలుగురితో పాటు ఇప్పుడు మళ్ళీ కొత్త వాళ్ళ పేర్లు కూడా బయటకు వస్తున్నాయి. అంతేకాకుండా మరి ఈ గొర్రెల స్కామ్ కి సంబంధించి మరి ఇంకా ఎవరెవరు ఉన్నారు ఏంటి, ఎందుకంటే గతంలో మరి మంత్రి తలసాని, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మంత్రుల పిఏ కూడా దీంట్లో అరెస్ట్ అవ్వడం కూడా జరిగింది. అంతేకాదు మరి తనతో పాటు ఇంకో ముగ్గురిని కూడా మరి అదుపులోకి తీసుకున్నారు. మరి ఆ అదుపులోకి తీసుకున్నాక కూడా మరి గొర్రెల స్కామ్ కు సంబంధించి మరి వాళ్ళ పైన ఈ రోజు కూడా వాళ్ళని విచారిస్తూ ఉన్నారు. అంతేకాదు మరి గొర్రెల స్కామ్ కు సంబంధించి దాదాపు 200 కోట్లు కూడా వాళ్ళు క్యాష్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. మరి ఆ 200 కోట్లు కూడా స్కామ్ చేసి దాంట్లో ఎవరెవరి మేధస్సులు ఎవరెవరి బాగుంది ఎక్కడి నుంచి, ఎందుకంటే గత ప్రభుత్వం పెట్టిన ఈ స్కీమ్ మరి ఇప్పుడు ఆ ప్రభుత్వము గత ప్రభుత్వం ద్వారా బయటపడుతున్న ఒక్కొక్క అరెస్టులు కూడా మరి ఆఖరికి గొర్రెల స్కామ్ స్కీమ్ లో కూడా మరి ఎంత మంది ఉన్నారు దీంట్లో, మరి మాది ఇంతకుముందు గత ప్రభుత్వము నాయకులు ఎవరైనా ఉన్నారా లేకపోతే ఏంటి, మరి దీని వెనకాల పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది. మరి అలాగే ఆ పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్న వాళ్ళని కూడా విచారిస్తూ ఉన్నారు. అదే కాకుండా మరి గత ప్రభుత్వంలో ఉన్న హయాంలో మరి తలసాని శ్రీనివాస్ యాదవ్ పిఏ అరెస్ట్ అయ్యాడు, ఇప్పుడు మరి తన వెనకాల ఏమన్నా అంశం ఉందా అనేది కూడా ఆ కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేపడుతున్నారు. ఓకే, థ్యాంక్ యూ నిర్మలా.